భీమ్లా నాయక్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హీరో అని చెప్పొచ్చు. భిన్నమైన స్టామినా కలిగినటువంటి హీరో పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం భీమ్లా నాయక్ అంటూ ముందుకొచ్చేశాడు. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనం కోశియం చిత్రం రీమేక్ చేస్తున్నారంటేనే చాలా చాలా అంచనాలు విరిగిపోయినాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించగానే అది కాస్త రెట్టింపైనాయి. దీనికి తోడు మళ్ళీ మన రానా ఉన్నాడు కదా, చాలా కీలక పాత్రలు నటించింది, చాలా చాలా హైప్ తీసుకొచ్చిన సినిమాకి. సో అసలు భీమ్లా నాయక్ కథ ఏంటిది, అసలు డైరెక్టర్ ఎవరు, త్రివిక్రమ్ ఏంటి, అసలు ఈ త్రివిక్రమ్లో ఏం చూపించాడు, ఇందులో త్రివిక్రమ్ మెరుపులు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూపించారు, ఇవన్నీ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. రన్ టైం వచ్చేసి సినిమాకి 2 గంటల 25 నిమిషాలు. ఇయాలని విడుదల 25th February 2022. సో ఇది బ్యానర్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్, డైరెక్టర్ వచ్చేసి సాగర్ కే చంద్ర, నిర్మాతలు వచ్చేసి సూర్యదేవర నాగవంశి. సో ఇక తారాగణాలు తెలుసు కదా, మన పవన్ కళ్యాణ్, రానా, దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్, సముద్రకని, రావు రమేష్, ఇలా రకరకాలు ఉన్నారు. సినిమాటోగ్రఫీ రవి కే చంద్రన్. ఇలా మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎస్కేఎస్ తమన్. ఇక కథ విషయానికి వస్తే భీమ్లా నాయక్ కర్నూలు జిల్లా హటకేశ్వర మండలం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే నిజాయితీ కలిగిన అధికారి డానియల్ శేఖర్, అంటే రానా పేరు డానియల్ శేఖర్, ఇందులో ఆర్మీలో పనిచేసి రిటైర్ అవుతాడు. రాజకీయంగా చాలా చాలా పలుకుబడి కలిగినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి రానా. ఒకరోజు రాత్రి కారులో మద్యం సీసాలతో అడవి గుండా వెళ్తూ అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులకు మనోడు పట్టుబడతాడు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం దిగడంతో అక్కడే డ్యూటీలో ఉన్న భీమ్లా నాయక్ డానియల్ని కొట్టి స్టేషన్ తీసుకెళ్తాడు. దీంతో అతడి అహం దెబ్బతింటుంది, భీమ్లా నాయక్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని భావిస్తాడు. అందుకు డానియల్ శేఖర్ ఏం చేశాడు, భీమ్లా నాయక్ ఉద్యోగం ఎందుకు పోయింది, ఒకరినొకరు చంపుకునేంత దారితీసిన పరిస్థితి లేని, ఈ యుద్ధంలో అసలు ఎవరు గెలిచారు అంటే నిజంగా కూడా సినిమా చూడాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఒక మంచి సినిమా అని చెప్పచ్చు. ఇద్దరు బలమైన వ్యక్తులు అహం దెబ్బతింటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదే ఈ చిత్ర కథ మెయిన్ పాయింట్. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం అంటూ భీమ్లా నాయక్ ప్రోమో చూస్తేనే మనకు టీజర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ప్రచార మాధ్యమాల్లో కూడా బాగా చెప్పింది దీని మీద. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో ప్రేక్షకులకు దగ్గర అయ్యేలా తీర్చిదిద్దడం అంటే మామూలు విషయం కాదు. అందులో ముఖ్యంగా మాస్ విపరీతంగా ఫాలో అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకొని సినిమా తీయాలంటే ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ విషయంలో మాత్రం భీమ్లా నాయక్ విజయం సాధించిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఏమేమి ఆశిస్తారో అన్ని అంశాలు ఇందులో కరెక్ట్గా ఉంటాయి ఇందులో. సో ఆ విధంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. పవన్ కళ్యాణ్ రానా పాత్రను పరిచయం చేస్తూ సినిమాను ప్రారంభించిన దర్శకుడు అక్కడితోనే రెండు పాత్రలు పోలుస్తూ వాళ్ళకున్న నేపథ్యాలు మరింత ఎలివేట్ చేస్తూ చూపించిండు. అయితే ఇద్దరు బలమైన వ్యక్తులు మధ్య యుద్ధం జరగబోతుందని ప్రేక్షకుడు ముందే చెప్పేసిండు. దీంతో వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఓవరాల్ ఎట్లా స్పందిస్తారు, ఒక ప్రేక్షకుల ఆసక్తి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా నీకు త్రివిక్రమ్ సంభాషణ ప్రతి సన్నివేశాన్ని కూడా మనం బాగా ఎలివేట్ చేస్తాయి. అయితే ముఖ్యంగా భీమ్లా నాయక్ పలికే ఒక్కొక్క డైలాగ్ చాలా చాలా అభిమానులతో విజిల్ వేయించేలా ఉంటాయి. ఇంటర్వెల్ సన్నివేశాల ముందు వచ్చే యాక్షన్ సీన్లు చాలా చాలా బాగుంటాయి. ఒరిజినల్ కథకు చాలా చాలా హంగులు, అదనపు హంగులు జోడించి పూర్తిగా పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ని అనుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దారు. అయితే కాకపోతే కొంచెం ఇది నిడివి పెంచిందేమో, కొంచెం లెంత్ పెంచిందేమో అని అనిపిస్తుంది. సో తన ఉద్యోగం పోవడానికి కారణమైన డానియల్తో భీమ్లా నాయక్ చేసే పోరాటానికి మాస్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన విధానం చాలా చాలా బాగుంటుంది, ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. నువ్వా నేనా, నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. యాక్చువల్గా ఇద్దరి మధ్య పోరాటాలు చాలా ఉత్కంఠగా సాగుతాయి. రెండు బలమైన శక్తులు ఢీకొన్నప్పుడు దానివల్ల జరిగే పరిణామాలు, చుట్టుపక్కల వారు ఎలా ప్రభావితం అవుతారు, ఇతర పాత్రల ద్వారా ఎలా చూపించారు, ఎలా ఎమోషనల్ అవుతారు, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో బాగా బాగా చూపిస్తారు. సో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే డైలాగులు ప్రేక్షకులతో మంచి విజిల్ చేయిస్తాయి. ప్రతి సన్నివేశం ఒకదాన్ని మించి మరోట్లా ఉంటుంది. సో తెరపై ప్రధానంగా పవన్ కళ్యాణ్ రానాలే కనిపిస్తారు, ఇంకొవరు కనిపించరు. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక బలమైన ఎమోషన్తో సినిమాను ముగించే విధానం కూడా ఈ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. భీమ్లా నాయక్ టైటిల్ పెట్టడం కేవలం పవన్ కళ్యాణే కనిపిస్తాడేమో ఈ సినిమా మొత్తం అని అనుకున్నారు. కాకపోతే రానా కూడా ఆ పాత్రకు న్యాయం చేసేలా చాలా చాలా సన్నివేశాలు తీర్చిదిద్ది అలాంటి డైలాగులకి చెక్ పెట్టేది. భీమ్లా నాయక్ చూసిన తర్వాత ఆ పాత్రలో పవన్ తప్ప ఇంకొకరు ఊహించుకునే సమస్య లేదని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే అంతలా ఆకలింపు చేసుకున్నారు అభిమానులు మాత్రం. ఆయన సంభాషణలు పలికే విధానం, సవాళ్ళు విసరడం, బద్రి సినిమా రోజులు అయితే బాగా గుర్తిస్తాయి. పవన్ అభిమానులు అయితే సినిమా మొత్తం కనువిందులే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనిపిస్తే తెర మీద అబ్బా ఏమన్నా ఉన్నాడరా, చాలా రోజుల తర్వాత వచ్చాడు, మళ్ళీ ఒక మంచి బంపర్ హిట్ ఇచ్చాడు అని చెప్పేసి. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాసింది త్రివిక్రమ్. అందుకే ఈ సినిమా చాలా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. భీమ్లా నాయక్ భార్యగా నిత్యామీనన్ మాత్రం అదరగొట్టేసిందని చెప్పొచ్చు.
అయితే భీమ్లా నాయక్ భార్య సుగుణగా నిత్యా మీనన్ బాగా కనిపించింది. ఎందుకంటే మాతృకతో పోలిస్తే ఈ పాత్ర చాలా స్క్రీన్ స్పేస్ని పెంచారు. ఎందుకంటే సిఐ కోదండరావు మురళీ శర్మ, డానియల్ భార్యగా సంయుక్త మీనన్, అతని తండ్రిగా సముద్రకని తమ పరిధి మేరకు అంటే వాళ్ళ వాళ్ళ పరిధి మేరకు బాగా నడిచారు. బ్రహ్మానందం ఇట్లా ఇట్లా ఒక్కసారి ఇట్లా వచ్చి తక్కువ మెలిచిపోతారు. తమన్ సంగీతం అయితే చాలా బాగుంటుంది బీజిఎం. సో స్టార్టింగ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో సంగీతం చాలా చాలా మంచి అనిపిస్తుంది. పాటలు ఇంకా నీకు చెప్పనే రాదు, ఆల్రెడీ విజిల్ వేయిస్తున్నాయి పాటలు మాత్రం, లాలా భీమ్లా. సో ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. యాక్షన్ సినిమాసాలు హైలైట్ అని చెప్పొచ్చు. నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్గా ఉంది. కథకి ఏది అవసరమో అంతే ఉంచుండు, కానీ ఎక్కువ తక్కువ అయితే ఏం లేదు. త్రివిక్రమ్ అయితే ఇక వెన్నుముక అని చెప్తారు చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా అడవి గురించి, మనుషుల మధ్య బంధాల గురించి త్రివిక్రమ్ రాసిన సంభాషణలు చాలా చాలా బాగుంటాయి. త్రివిక్రమ్ స్క్రిప్ట్ను అదే స్థాయిలో చూపించండు యువ దర్శకుడు సాగర్ కే చంద్ర విజయం సాధించండు ఈ విషయంలో. టేకింగ్లో తనదైన ఫ్లేవర్ చూపించండు. సో చిత్ర నిర్మాణం ప్రతి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు నిర్మాణ విషయంలో కానీ. సో చాలా రిచ్ లుక్ వచ్చేలా కూడా ఖర్చు పెట్టారు. సో బలాలు, సినిమా యొక్క బలాలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రాణాలు, స్క్రిప్ట్ వచ్చేసి ఇంకా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, ఇంకా బీజిఎం ఆటోమేటిక్గా ఉంది. సో ఇక సాగర్ టేకింగ్. ఓవరాల్గా సినిమా ఈ విధంగా ఉంది. సో మీరు కూడా థియేటర్లకు వెళ్ళి ఎంజాయ్ చేయండి, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో మినిమం బాగుంటుంది, మీకు మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా ఉంటుంది ఈ సినిమా. సో ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.